ముస్లిం సహోదరులు అనేక మంది వారి బాధలు చెప్తూ మాతో కోరుకున్న మాటలు ఏంటంటే పొలిటికల్ విషయాలు ఎన్నో మాట్లాడారు. అసలు యూజువల్లీ నేను పొలిటికల్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వను, కానీ నేను ఒక క్రైస్తవుడిగా అనేక మంది అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరిలో క్రైస్తవులు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అదే కాకుండా బీసీ సహోదరులో నాగరాజ్ గారు, అలానే మా క్రైస్తవ సంఘాలు ఏఐసిసి అధ్యక్షులు గారు ఆలోక్ గారు, కరుణ్ కుమార్ గారు, తర్వాత తిరుపతి శ్రీనివాసరావు గారు, ఇవన్నీ మేము నాకు వారు చెప్పినప్పుడు, ఎందుకంటే ఎలక్షన్స్ ముందర దీన్ని సహాయం అడిగాను ఈ ప్రభుత్వంలో ప్రభుత్వానికి సహాయం చేయమని. వారు సహాయం చేశారు, కానీ వారికి జరిగిన అన్యాయము మీరు మా మాట వినరా, మాకు జరిగిన అన్యాయము మీరు పట్టించుకోరా అని అన్నప్పుడు నేను పట్టించుకుంటా అని చెప్పాను, నేను వింటాను అని చెప్పాను, విన్నాను. ఇప్పుడు ఏం చేయాలో నేను దాని గురించి ఆలోచించి చెప్తాను అని నాగరాజ్ గారికి విన్నవించడం అయింది. సో అనేక మంది నాయకులు చెప్పిన విషయాలు నాగరాజ్ ఆలోచన ఖచ్చితంగా ఉంది. అపాయింట్మెంట్ అంటే నేను అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను. అంటే నేను తీసుకెళ్తా అన్న, మరి అపాయింట్మెంట్ అడుగుతారా? తీసుకెళ్ళి అది కాదు బేసిక్ ఏంటంటే ఐ విల్ సెండ్ నేను వెళ్ళాల్సిన పని లేదు, ప్రాబ్లం ఏముందో ఐ కెన్ సెండ్ ఇట్ టు అ లెటర్ ఆల్సో, ఐ విల్ సెండ్ ఇట్ అక్రాస్. మీరే చెప్పారు ఈ హామీ, మీరే ఇచ్చిన హామీ మేరకే వాళ్ళందరూ మీకోసం పనిచేశారు, ఇప్పుడు మీరే లీడ్ చేసి వాళ్ళని తీసుకెళ్ళాలి కదా. లీడ్ చేసి తీసుకెళ్ళాలమ్మా, ఫస్ట్ ఒక రిప్రజెంటేషన్ పంపిస్తాము, దానికి ఎట్లా ఉంటుందో అది చూసి నేను సెండ్ చేస్తాను. సార్ క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ చెప్తారు సార్, మీరు జగన్ గారిని కలిసి ఎంత కాలం అయింది సార్ లాస్ట్ టైం? మీకు తెలుసు కదా. అపాయింట్మెంట్ నాకు అవసరమా? మరి సమస్యలు చేయొచ్చు అండ్ ఆయన బిజీ ఉన్నాడు, నేను బిజీ ఉన్నా, ఆయన చూసా అఫ్ కోర్స్ 2.5 ఇయర్స్ అయింది ఆయన చూసి, ఆయన ఎన్నో పథకాలు అభివృద్ధి దాంట్లో ఉన్నాడు, నేను నా దాంట్లో ఉన్నాను. సో లెట్స్ సీ ఎట్లా ఏమవుతుందో, కానీ వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏమి సార్? ప్రత్యామ్నాయం రాజకీయంగా ఉంటే బాగుంటుంది అని నాగరాజ్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ శక్తిగా అవతరిస్తే బాగుంటుంది అనేది ఆయన అభిప్రాయం. ఆయన మాట తీసుకుని పోనీ ఆయనకి అష్యూరెన్స్ గా కూడా నేను సమస్య తీరుస్తానన్నారు, అవతరించేటువంటి అవకాశంగా ఆయన మాట్లాడిన వారందరూ కోరుకుంటున్నారు. మీ మీటింగ్ లో కూడా వారందరూ అదే మాట్లాడారు సార్, వాళ్ళ ప్రాబ్లం రిజాల్వ్ అవ్వాలి కదా ఫస్ట్. బేసిక్ గా ప్రాబ్లం రిజాల్వ్ అవుతే ఇంకా ఇవన్నీ ఏమి ఇష్యూ సమస్యలు ఉన్నాయని దానితో మీరు ఏకీభవిస్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన సమస్య వాళ్ళు చెప్పుకున్నారు, సమస్య ఉన్నాయి కాబట్టి చెప్పుకున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని డిమాండ్ కూడా ఉంది కదా. ఉంది డిమాండ్ ఉంది వాళ్ళు రాజకీయ పార్టీ, ఎందుకంటే వాళ్ళు ఎవరు వినట్లేదు, వినకపోతే మేము బీసీ ముఖ్యమంత్రి మేము ఎంచుకుంటాం, మేము చేసుకుంటామని అంటున్నారు. అఫ్ కోర్స్ బీసీ ముఖ్యమంత్రి చేస్తే వాట్ ఎవర్ యూ వాంట్ డూ యూ కెన్ డూ అన్నా నేను, ఎందుకంటే నా మాట చల్లనప్పుడు, నా మాట విన్నప్పుడు, నా మాట కానప్పుడు మీ ఇష్టం అది. సపోర్ట్ చేసి తీరుతా, ఎందుకంటే ఎందుకు చేస్తాం అంటే నా మాట ఇచ్చాం వాళ్ళు. ఒక మాట ఇచ్చిన తర్వాత మాట మొహం చాటేసే వ్యక్తిని కాదు నేను. నేను ప్రకటించే దేవుడి గురించి ప్రకటిస్తాను, నేను అబద్ధాన్ని చెప్పాను, నేను చెప్పాను నేను మీతో ఉంటాను అని చెప్పాను.
సార్ ఇప్పుడు శర్మిలా గారు ఏపీలో పార్టీ పెట్టకూడదా అని అడిగారు, దాంట్లో కొనసాగింపుగా మీరు ఇక్కడ శర్మిలా గారి చేత ఇక్కడ మీ పార్టీని ఇక్కడ తెలంగాణలో పెట్టిన పార్టీని ఇక్కడ కూడా విస్తరించాలని డిమాండ్ వీళ్ళ దగ్గర నుంచి ఆ డిమాండ్ ఏమైనా ఉందా? ఉంది, డిమాండ్ కూడా ఉంది. సార్ ఒక విషయం, దేవాదాయ శాఖలో అంటే హిందూ భూములు కాపాడడానికి ఎండోమెంట్ ఉంది, వక్స్ బోర్డు ఉంది ముస్లిం కి, అలా క్రిస్టియన్ భూములు ఆయన ఇప్పుడు హనుమత్ గారు చెప్పారు, ఇక్కడ విశాఖపట్నం కేంద్రం కూడా వేల కోట్ల వాటి కోసం ఎలాంటిది రాజ్యాంగంలో కానీ ఇక్కడ ఉదాహరణ చూడండి. ఇప్పుడు ఒక చోట ఏముందంటే, ఒక గుజరాత్ ఉదాహరణ చూసుకుంటే, గుజరాత్ లో ఒక ల్యాండ్ ఏమన్నా ఈ క్రిస్టియన్ కమ్యూనిటీకే కానీ ఏ దేవాదాయ ఏమన్నా ఏ ల్యాండ్స్ అని అమ్మాలి అంటే ఒక బోర్డు ఉంది అక్కడ, ఒక బోర్డు దాన్ని నిర్ణయిస్తారు ఎంత కమ్మాలి ఏం చేయాలి, ఆ బోర్డు నిర్ణయిస్తుంది. కానీ అట్లాంటి బోర్డు ఇక్కడ ఏం ఆంధ్రాలో లేదు, ఆంధ్రాలో కూడా పెడితే బాగానే ఉంటుంది. ఆంధ్రా లేదు అని మంచిదే కదా, ఎనీథింగ్ మంచి చేయడానికి ప్రామిసెస్ ఉండాల్సిన పని లేదు, మంచి చేస్తే కుటుంబ సభ్యులుగా వివేకానంద రెడ్డి గారి మద్దతు మీద అది ఎలా ఎలా చూస్తారు ఎందుకంటే మొత్తం డిస్కషన్ అవుతుంది. అది ఖచ్చితంగా న్యాయం అనేది జరిగి తీరుతుంది వివేకానంద రెడ్డి గారు దాంట్లో ఎవరు దోషులు ఎవరు పట్టుకోకపోతారండి. ఆ సిబిఐ ఇన్వాల్వ్ అయిందంటే సిబిఐ నాట్ ఎ స్మాల్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పట్టుకుంటారు, అది దాని దాపరికాలు ఏమి ఉండవచ్చు. ఎవరు దానికి ఎంకరేజ్ చేయాలి? మీ ఫ్యామిలీలో డిఫరెన్సెస్ ఉన్నాయని యాక్సెప్ట్ చేస్తారా ముఖ్యమంత్రికి? మీకు ఆఫ్టర్ లంచ్ తర్వాత సార్ నిర్ణయం చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ. ఆఫ్టర్ లంచ్ తర్వాత